కరోనా రెండో విడత విజృంభణ హెచ్చరికలు, రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభానికి ప్రభుత్వ చర్యలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. లాక్డౌన్ తదనంతరం ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకున్నాయి, రవాణా వ్యవస్థ సాగుతూ ఉంది, షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యాయి, సినిమా హాల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తున్నావు రేపు నవంబర్ 2 నుంచి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ మరో పక్క మన వార్తల్లో కనుక చూస్తూ ఉన్నట్టయితే రెండో విడత యూరప్ అంతా కూడా రెండో విడతలో పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. రెండోసారి వచ్చినటువంటి కేసులు చాలా వేగంగా చాలా తీవ్రంగా వస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రాణాలు చాలామంది కోల్పోతున్నారు, దీనికి రక్షణ కూడా ఉండట్లేదు అని చెప్పేసి శాస్త్రవేత్తలు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, మేధావులు కానీ చెప్తున్నారు. కాబట్టి కోవిడ్ అప్పుడు అంతరించినట్టు కాదు, దీనికి ఇంకా చిన్న ఏమాత్రం నెగ్లిజెంట్ చేసినా సరే ఇది తీవ్ర స్థాయిలో విజృంభించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేపు 2 నుంచి కూడా ఇంటర్మీడియట్ అలాగే జూనియర్ కాలేజీలు 10th క్లాస్ వరకు కూడా క్లాసులన్నీ కూడా ఆల్టర్నేటివ్ డేస్లో మేము జరుపుతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొన్నకి ఎగ్జాంపుల్ గుంటూరులో ఒక ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేస్తే ట్యూషన్ సెంటర్లో ఉండే 16 పిల్లలకి కరోనా పాజిటివ్ వచ్చి ఆ ఊర్లో చిన్న గ్రామంలో దాదాపు 40 వాళ్ళ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. అంటే స్కూల్స్లో ఈ రకంగా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మనం చూసాం ఎంత ఇరుగ్గా ఉంటున్నాయి, ఎంత ప్రమాణాలు పాటిస్తున్నారు, ఎంత భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు అనేది. కాబట్టి ఇప్పుడు అటువంటిది ఏం కాకుండా గవర్నమెంట్ మేము ఓపెన్ చేసేస్తున్నాం, స్కూల్స్ ప్రారంభిస్తున్నాం, పిల్లల్ని పంపాలంటే పిల్లల తాలూకా తల్లిదండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ రోజున చదువులు పోయినా పర్లేదు, మా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, చదువులకి లింక్ పెట్టి మా పిల్లల ప్రాణాలు పోతే మాకు దిక్కెవరు అన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యా సంవత్సరాన్ని అవసరమైతే 0 విద్యా సంవత్సరం కింద దీన్ని ప్రకటించాలి. ప్రకటించి పిల్లల యొక్క చిన్న క్లాసులన్నీ కూడా ప్రమోట్ చేసే విధంగాను ఈ సంవత్సరంలో ఎవరైతే మేజర్ పరీక్షలు రాస్తున్నారో 10th ఇతర పై తరగతుల వాళ్ళకి దీని గ్రేడింగ్ ఇచ్చి దీని కొనసాగింపు ఉండేటట్టుగా దీని పాయింట్స్ ఇచ్చి దీన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా కాకుండా దుందుడు చెరిగ్గా వ్యవహరించి విద్యా సంస్థలు కానీ మిగతా వాటి కానీ ప్రారంభించినట్టయితే జరగబోయే పరిణామాలకు పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్లు అలాగే సైంటిస్టులు అభిదయవాదులు మేధావులు వీరందరి తాలూకా సలహాలు సూచనలు తీసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించాలి తప్ప ఏదో మేము అన్నింటిలో అన్లాక్ను చేసాం కాబట్టి విద్యా సంస్థలు కూడా ప్రారంభించేస్తామంటే మాత్రం జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. కరోనా మహమ్మారి లాక్డౌన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి, తెరిపించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో 2 ఆందోళనలు అనేది ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పటికే కరోనా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా అది సమసిపోలేదు, శీతాకాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పని దీనికి సంబంధించి నిపుణులు చెప్తూ ఉన్నారు, డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా పక్క చెప్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పిల్లలు పంపిస్తే ఏమవుతుందని చెప్పినటువంటి విద్యా సంస్థలకు పిల్లలు పంపిస్తే ఏమవుతుందని చెప్పిన ఆందోళన అనేది తల్లిదండ్రులు ఉంది. రెండో వైపు నుంచి విద్యార్థులు పిల్లలు ఈరోజు విద్యా సంస్థ కోల్పోతే ఇబ్బంది పడతారు, పిల్లలు పాడైపోతారేమో, చదువు లేకపోతే ఎలాగా అని చెప్పినటువంటి ఈ ఆందోళన కూడా తల్లిదండ్రులు ఉంది. దీని పరిష్కార మార్గంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేయాల్సింది ఏంటంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ పద్ధతి ద్వారా మొత్తం విద్యార్థులకు అందరికి కూడా విద్యను బోధించేటట్టు చేస్తే ఖచ్చితంగా 2 సమస్యల పరిష్కారం అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇటు కరోనా మహమ్మారిని బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందినట్టు విద్యా సంస్థ కోల్పోకుండా విద్యను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు అభ్యసించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేది నా తరగతి అభిప్రాయం. మరి ఈ పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో లేదా అని చెప్పనంటే ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం, అక్కడ సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం అక్కడ మొత్తం విద్యా సంస్థలు ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు కూడా మొత్తం అన్నింటిలో కూడా స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీల వరకు అని ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర బాధ్యత తీసుకొని ఆ స్కూల్స్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసింది. విద్యార్థులందరూ కూడా ల్యాప్టాప్లు దానికి అవసరమైనటువంటి ఆన్లైన్కి అవసరమైన మిగతా సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేసింది. స్కూల్స్ ఆ విధంగా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసింది, దానికి అవసరం నిధులను కేటాయించే కార్యక్రమం చేసింది. ఆ విధంగా మనకు ఆదర్శంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రం కేరళ రాష్ట్రం ఆ విధంగా చేసేటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? అటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయకూడదు? కాబట్టి అటువంటి ఆలోచన చేయడం ద్వారా విద్యార్థుల తాలూకా భవిష్యత్తును కాపాడడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఆందోళనని
నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కేరళ ప్రభుత్వం ఆ విధంగా అటువంటి చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈరోజు దేశంలో నెంబర్ వన్ విద్యలో నెంబర్ వన్ స్థానంలో కేరళ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అటువంటి పోటీ పడకూడదు, మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అవధి నిధులు కేటాయించి కార్యక్రమం చేయకూడదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పినది చేస్తే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకి తల్లిదండ్రుల ఆందోళనకు కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పినది నేను భావిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. స్వాస్థంగా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్నటువంటి నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. 2%, 3% ఇలాగ కేటాయించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కనీసం బడ్జెట్లో 11-11% నిధుల్ని కానీ అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేటాయించి ఉండేలాగుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక స్కూల్స్ అనేది కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా అత్యంత అభివృద్ధికరంగా నడిపేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాలేజీలు విద్యా సంస్థలు మిగతా కాలేజీలు కూడా ఆ విధంగా కార్పొరేట్ కాలేజీల కన్నా అదనంగా మంచి సదుపాయాలతో నడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విద్య మీద ఎక్కువ నిధులు కేటాయించే కార్యక్రమం చేస్తే ఆ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది, దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పినది కొత్త ఉన్నాం. కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విద్యకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలకి ప్రతి విద్యార్థికి అటు గిరిజన ప్రాంతం దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతం దగ్గర నుంచి పట్టణ ప్రాంతాల వరకు అన్ని ప్రాంతాల ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్లో క్లాసులు వినేదానికి కోసం అవసరం అన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళు ప్రధానంగా 8th నుంచి 9th 10th క్లాసుల్లో అలాగే ఆ పై చదువులు ఇంటర్ డిగ్రీ పీజీ యూనివర్సిటీలు తెరవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక పక్కనే కరోనా మహమ్మారి పెరుగుతూ ఉంది, ఇప్పుడు 2వ వెర్షన్ వస్తూ ఉంది. ఇంతకుముందు ఫస్ట్ వచ్చింది 14-15 రోజుల తర్వాత ఈరోజు ఎఫెక్ట్ ఉండేది, ఈరోజు 2వ వెర్షన్ వస్తే 4 రోజులకే పడుతుంది. ఈరోజు ప్రమాదం కూడా ఎక్కువ ఉంది, చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో ఈరోజు స్కూల్ తెరడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు ఇప్పటికే ఆల్రెడీ WHO చెప్పింది, WHO చెప్పేదాని ప్రకారం చూస్తే ఈరోజు ఎక్కువ రాష్ట్రాల్లో చూసుకుంటే ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అవకాశం ఉన్న దగ్గర ఇప్పుడు ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా యాక్చువల్గా తను ప్రకటన చేసింది, యాక్చువల్ కార్మికులకు కూడా పనికి వెళ్ళకపోతే జీతాలు ఇస్తానని చెప్పేసి, విద్యా సంస్థలకు కూడా వెళ్ళకపోయినా సరే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ ఏ ఉండవు, ప్రమోషన్ చేస్తానని చెప్పేసి చెప్పింది. కానీ చెప్పి రెండో పక్కన ఈరోజు డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టారు, డిప్లొమా ఎగ్జామ్స్ పెట్టారు. ఎందుకంటే అప్పటికే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సుమారుగా రాష్ట్రంలో 18 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత మిగతా ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి చెప్పారు. కానీ ఒక పక్కన క్యాన్సిల్ చేయడం మానేసి ఈరోజు అన్ని ఎగ్జామ్స్ నిర్వహించడం చేశారు. ఒకటి, రెండోది రేపు పెడతా ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ మన పక్కన విజయనగరం జిల్లాలో గంట్యాడ మండలంలో ఒక హై స్కూల్లోనే సుమారుగా 27 మందికి స్టాఫ్ స్టూడెంట్స్ 20 మందికి స్టాఫ్ ఒక 7 కరోనా సోకిందని చెప్పేసి అన్ని పేపర్లో వచ్చింది. అంటే ఈరోజు ఆన్లైన్లో పెడుతున్నాయి చాలా రాష్ట్రాల్లో, ఈరోజు ఆన్లైన్లో పెట్టడానికి అవకాశం ఉంది. కానీ మన దగ్గర చూస్తే ఈరోజు ఆన్లైన్లో వినడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తే ఈ రోజుకి అవకాశాలు చూపెట్టట్లేదు. ఇప్పటికే పక్కనే ఉండే కేరళ ఈరోజు ప్రతి ఊరికి అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్లో తప్పనిసరిగా ఒక కంప్యూటర్ని ఇచ్చింది, లేదా ఒక స్క్రీన్ ఇచ్చింది, లేదా ఒక టీవీ ఇచ్చారు. ఆ రకంగా ఆన్లైన్ క్లాసుల్లో అక్కడ ప్రమోట్ చేసే పని చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ వినకపోతే అసలు యాక్చువల్గా ఏముంది, ఒక విద్యా సంస్థ లాస్ అయితే ఏం కంప్లైంట్ విరిగిపోయేదేం కాదు, అసలు 0 విద్యా సంస్థగా మార్చవచ్చు, ప్రమోట్ చేయొచ్చు. నిజంగా ఏ 10th క్లాస్కో లేదా ఇంటర్మీడియట్కో లేదా ఉన్నత స్థాయిలో ఉన్న పీజీకో డిగ్రీకో అంటే ఆన్లైన్లో వినగలిగే శక్తి ఉంది. ఇప్పుడు 1 నుంచి 5వ తరగతిలో ఆన్లైన్లో చదవడం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆన్లైన్ లేకపోతే 0 విద్యా సంస్థ చేసే పరిస్థితి ఉంది. అంతకుముందు ఆల్రెడీ ఎమర్జెన్సీలో మిగతా టైంలో చేస్తున్నారు. కాబట్టి 0 విద్యా సంస్థ చేసినా నష్టమేమీ లేదు 1 నుంచి 5 వరకు. అది అసలు విద్యా చట్టం చెప్తుంది ఏంటంటే 8వ తరగతి వరకు కూడా ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రమోట్ చేయాలని చెప్తుంది. కానీ దాన్ని తొంగలో దొక్కి ఈరోజు క్లాసులు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ వచ్చే నెల డేట్లు ఇచ్చారు, 1వ-2వ తారీఖు నుంచి, తర్వాత ఏమి 6th క్లాస్ నుంచి 16-26వ తారీఖు నుంచి మొత్తం అన్ని విద్యా సంస్థలు తెరుస్తానని చెప్పేసి ప్రకటన చేస్తారు. ఆల్రెడీ నిన్న కాక మొన్న ప్రభుత్వం సీఫీ సంబంధించి దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కరోనా మహమ్మారి పెరుగుతుంటే ఈ రకంగా ఆన్లైన్లో పెట్టడం ఒకటి తప్పు, రెండోది ఆన్లైన్లో సౌకర్యాలు కల్పించకంట ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో 8th 9th ఆ పైన ఏదైతే ఉన్నారో ఆన్లైన్లో ఫాలో అవ్వగలుగుతారు. వాళ్ళందరికీ సౌకర్యాలు ఉన్నాయంటే ఈరోజు విశాఖపట్నం నగరంలో చూసుకుంటే ఈరోజుకి స్కూల్ లేని గ్రామాలు ఇంచుమించుగా 700 పైన ఉన్నాయని చెప్పేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నారు. ఈరోజు సింగ అంటే
సిక్స్త్ క్లాస్ వరకు అంటే ఎలిమెంటరీ స్కూల్ ఉన్న స్కూల్లో ఒక టీచర్ ఉన్న స్కూళ్ళు ఈరోజు మన నగరంలో చూసుకుంటే 249 ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితి ఈరోజు విద్యారంగంలో ఉంది. మరి మీరేం చెప్తున్నారు, ఆల్టర్నేటివ్ పెడతానని చెప్తున్నారు, ఈరోజు సగం మంది రండి రేపు సగం మంది రండి కాబట్టి అని చెప్పి ఆ రకంగా ఒక టీచర్ ఉండి ఎలా నడుపుతారు అక్కడ? అక్కడ ఒకే అన్ని క్లాసులు 5 తరగతుల వరకు ఒకే రూమ్లో ఉండి ఈరోజు మన విశాఖపట్నంలో జిల్లా లెక్కలు తీసుకుంటే సుమారుగా 2000 స్కూళ్ళు ఒకే క్లాస్ రూమ్లో ఉండి ఎలిమెంటరీ స్కూల్ నడిచే పరిస్థితి ఉన్నాయి. అలాగే ఈరోజు మధురవాడ పక్కన చంద్రాపాలెం స్కూల్లో చూస్తే ఒక క్లాసులో సుమారుగా 400 మంది ఉన్నారు. మామూలు 10th క్లాస్ అక్కడ దగ్గర 1700 మంది 1800 మంది స్ట్రెంత్ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ పెట్టి ఈ ఏదైతే ఫిజికల్ డిస్టెన్స్ ఉందో ఫిజికల్ డిస్టెన్స్ పాటించి ఏ రకంగా మీరు క్లాసులు చెప్పగలుగుతారు అని చెప్పేసి అనేక ప్రశ్నార్థకాలు ఈరోజు ప్రజల మధ్య ఉన్నాయి. విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే 1 నుంచి 8 వరకు విద్యా చట్టం చెప్తా ఉందో దానికి 0 సంవత్సరం చేయాలి, వాళ్ళకి ప్రమోషన్ చేసేయాలి, మిగతా వాళ్ళందరికీ ఆన్లైన్లో పెట్టగలిగి ఆన్లైన్లో సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత ఈరోజు ఎగ్జామ్స్ పెట్టే పని చేయాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటాను. ఆ రకంగా కాకపోతే మాత్రం ఈరోజు ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు అంతా చూసుకుంటే మిడిల్ ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు. భవిష్యత్తు పునాదులు అనుకున్న విద్యార్థులు నష్టపోతారని చెప్పేసి భావిస్తున్నాం. కరోనా 2వ విడత విజృంభణ హెచ్చరికలు, రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభానికి ప్రభుత్వ చర్యలు, ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దానికి తగినటువంటి సన్నాహాలు కానీ ఏర్పాట్లు కానీ ఈరోజు కూడా సక్రమంగా లేవని ప్రజలు భావిస్తూ ఉన్నారు. వారి పిల్లలు కరోనా సమయంలో బయటికి వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారా, పిల్లల్ని నియంత్రించగలిగిన వాళ్ళు ఎవరు, అలాగే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి స్కూళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు, తల్లిదండ్రులు పనులు వదిలేసుకొని వీళ్ళని తీసుకెళ్ళడం సాధ్యమవుతుందా, అట్లాగే స్కూల్లో భవనాలు అనేటువంటిది పెద్ద కొరత, అందువల్ల ఈరోజు ఆఫ్ డే అంటాము, అట్లాగే 4-5 కిలోమీటర్ల నుంచి కూడా ఈరోజు స్కూళ్ళకి RTC బస్సుల్లో ప్రయాణం చేసి స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి జరగడానికి ఆటంకాలు అనేవి అవరోధాలు బోర్డులన్నీ ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నిజంగా స్కూళ్ళు ప్రారంభించి విద్యని పిల్లలకి విద్య వ్యాప్తి చేయడం అనేటువంటి సరైంది. కానీ ఏర్పాట్లు లేకుండా, ముఖ్యంగా అక్కడ సదుపాయాలు లేకుండా, అలాగే వెళ్ళేదానికి వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ లేకుండా పిల్లలు దాన్ని ఏ రకంగా కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అని చాలామంది ఈరోజు సందేహాలు వెలబుచ్చుతూ ఉన్నారు. ఈరోజు చాలామందికి భవనాలు అనేటువంటిది అందుకని ఆఫ్ డే అంటారు. ఆఫ్ డే ఇంత దూరం నుంచి వెళ్ళి ఆఫ్ డే వెళ్ళడం రావడానికే సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సమయాలు నిర్ణయించడం కానీ సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాల కూడా అది సన్నాహాలు అనేటువంటిది పూర్తిగా 3 నెలలు చెబుతున్నారు. సెప్టెంబర్లో ప్రారంభిస్తా అన్నారు, అక్టోబర్లో ప్రారంభిస్తా అన్నారు, ఇప్పుడు నవంబరు ప్రారంభించే దానికి నిర్ణయం చేశారు, మంచిదే. కానీ అప్పటి నుంచి ఏమిటి ఏర్పాట్లు చేశారు అనేటువంటి చూస్తే ఏమీ లేదు. అందుకని పాత ఏదో భవనాల్లో రిపేర్లు చేసేటువంటి పని అవి జరుగుతున్నాయి తప్ప అదనంగా సౌకర్యాలు లేకుండా ఈరోజు పిల్లలకి చదువు అనేటువంటిది, చదువుతో పాటు ఈ కరోనా అవుతుందేమో వస్తుందేమో అనేటువంటి భయంతో చాలా ఆందోళనగా ఉన్నారు తల్లిదండ్రులు. అందుకని ఏర్పాట్లు అనేటువంటి సవ్యంగా చేయాలి. ఏర్పాట్లు లేని దగ్గర ప్రారంభించకూడదు, ఏర్పాట్లు చేసి ప్రారంభించి అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ లేకపోతే చాలా దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు దారిలో పిల్లలు ఆటలు పిల్లలు అంటేనే సహజంగా ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు, ఆడుతుంటారు పాడుతూ ఉంటారు, వాళ్ళని నియంత్రించడం చాలా కష్టం. అందుకని ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సవ్యంగా చేసినప్పుడు మాత్రమే పూర్తిగా ప్రారంభించాలని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగానే సెకండ్ ఫేజ్ కరోనా అనేది, అలాగే కరోనా వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ రెండోసారి రావచ్చు అని ఈ దశలో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది, వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని WHO కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అందుకనే మనం ఎన్నికలు పెట్టాలా లేదా ఎన్నికలు వద్దని ఎక్కువ మంది అత్యధిక మంది చెప్పడానికి కూడా అదే కారణం.
మళ్ళీ సెకండ్ ఫేజ్ వస్తే ఎన్నికలే పెద్దవాళ్లే ఓట్లు వేసే వాళ్ళకే క్రమశిక్షణ పాటించలేమేమో ఏర్పాట్లు ఏమేమో అని భయపడుతుంటే చిన్నపిల్లలకి స్కూల్లో పాఠశాలలో నియంత్రించలేని వాళ్ళని మనం ఏ రకంగా అదుపు చేసి ఈ సక్రమంగా కంట్రోల్ చేయగలం. అది లేకపోతే మరి మళ్ళీ కరోనా అనేది మళ్ళీ విజృంభిస్తే అందులో పిల్లల స్థాయిలో కూడా వెళ్ళిందంటే అప్పుడు కంట్రోల్ చేయడం మరీ కష్టం అవుతుంది. అందుకని ఇవన్నీ లోతుగా ఆలోచించి ప్రభుత్వం ఏర్పాట్లన్నీ సక్రమంగా చేసినప్పుడు మాత్రమే ప్రారంభించాలని కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ అనేది ఈ మంత్ నుంచి పెట్టేస్తామన్నారు. ఇప్పుడు మా పాప కూడా ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదువుతుంది, దానికి కరోనా టెస్ట్ కుటుంబం పాటుగా చేసుకోమని పంపించమని చెప్తున్నారు. ఇందులో విల్లింగ్ ఉందా లేదా అనేది కూడా పెద్దగా ఏమి అడగట్ల, వీళ్ళు స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మీ ఇష్టం అని చెప్తున్నారు, ఎందుకంటే 10th క్లాసు చదువుతూ ఉంది కాబట్టి. అయితే విషయం ఏంటంటే కరోనా అనేది మనకి మొదటి ఫేజ్ అనేది ఇండియాకి రావడం జరిగింది, రెండో ఫేజ్ ఇంకా రాలేదు. రెండో ఫేజ్ అనేది అత్యంత ప్రమాదకరంగా వస్తుంది, ఎందుకంటే కరోనా కోసం అనేది మనకు బాగా తెలుసు. కరోనా మొట్టమొదటిసారిగా చైనాలో స్టార్ట్ అయినప్పుడు దాని తాలూకా జన్యుపరమైన మార్పు వేరు, అది ఇప్పటికి 120 సార్లు జన్యుపరమైన మార్పు అనేది చేసుకొని వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనా ఏంటి అంటే ఇన్నాళ్ళకి 14 రోజులు మీరు క్వారంటైన్ల పీరియడ్లో ఉండండి, అదేం లేదు, 3 డేస్కి వస్తుంది, 3 డేస్లో మనిషి చనిపోవడం జరుగుతుందన్నమాట. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా ఉంది. అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు మనం చూస్తున్నాం, విజయనగరంలో 22 ప్రైవేట్ స్కూళ్ళు కలిసి 23 మంది పిల్లలకి కరోనా వచ్చింది. అంతకుముందు ఏంటంటే పిల్లలకు కరోనా రాదు, వాళ్ళ లంగ్స్ ఏమో అంత అభివృద్ధి చెందలేదు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలకి కరోనా అనేది వస్తుంది అనేది మన జిల్లా పక్క జిల్లాలోనే నిర్ధారణ జరిగింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్స్ పెట్టడం అనేది అత్యంత హేయమైన చర్య. ఎందుకు అంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అనేవి బిల్డింగ్స్ అనేవి కరెక్ట్గా లేవు, ముఖ్యంగా టాయిలెట్స్ లేవు. కరోనా టైంలో టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్, దానికి సిబ్బంది లేదు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేమో వెళ్ళి హాఫ్ డే అంటున్నారు. అంటే హాఫ్ డే అంటే తప్పనిసరి పెట్టి తీరాలి అనే ఉద్దేశం గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందంటే ఒకటే ఒకటి మనం ఆలోచించవలసింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లోనే ఉన్నారు. ప్రైవేట్ స్కూల్కి ఎలా అయినా సరే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పెట్టించి రన్ చేయించాలనే ఉద్దేశంతో, అంటే ప్రైవేట్ స్కూల్కి జనాల దగ్గర ఉన్న డబ్బులు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక పకడ్బందీగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది తప్ప పిల్లల కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ ఆలోచించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఎందుకంటే 30% అన్నారు, 30% తగ్గిస్తామన్నారు. అంటే ఏంటి, సిలబస్. ఏ సిలబస్ తగ్గిస్తారు ఏంటి అనేది దాని మీద ఒక పథకం లేకుండానే అది ఒక డిక్లేర్ చేయడం అనేది చాలా ఈ హేయమైన చర్య కాకుండా అనాలోచితమైన చర్య. ఇటువంటి చర్యను తప్పనిసరి మనం ఖండించాలి. రెండోది ఏంటి అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ పెడదాం అంటే దానికి కరోనా ఉంది కాబట్టి ఎలక్షన్ పెట్టొద్దు, అంటే ఓటర్లు మాత్రం కరోనాతో చనిపోకూడదు, పిల్లలు మాత్రం కరోనాతో చనిపోవచ్చు అనే ఒక హేయమైన చర్యతో అతను వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది రాజకీయ లబ్ధే, ఇంకోటి కాదు. ఎందుకంటే కరోనా రాకముందు మన ఒక ఎలక్షన్ కమిషనర్ని అతను సస్పెండ్ చేసి తీసేసి ఎలక్షన్ పెట్టించాలన్న ఉద్దేశంతో బలవంతంగా మనకేమో ఎలక్షన్ పెట్టించాలని వచ్చారు. ఇప్పుడు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కనిపించలేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎక్కడా కనిపించకపోవడం, కరోనాతోనే జనాలు జీవితాల తాలూకా అతలాకుతలమైన ఒక ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విధంగా ఉన్నప్పుడు తాలూకా ప్రభుత్వం తాలూకా ప్రెస్టేజ్ కానీ ప్రభుత్వం తాలూకా ఇది కానీ పూర్తిగా పడిపోయింది. దానిలో భాగంగా ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకు ఇప్పుడు గతంలో వచ్చిన మెజారిటీ రాదనో లేకపోతే అసలే రాదనో ఉద్దేశంతో ఇప్పుడు ఎలక్షన్ పూర్తిగా వద్దని చెప్పడం అనేది అది ఒక పక్క ఏం చేస్తుండే. ఇంకో పక్క నుంచి పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్కి డబ్బులు ఎలాగైతే వస్తాయి అనే ఉద్దేశంతో తీసుకురావడం అనేది ప్రమాదకరమైన చర్యగా నాకైతే అనిపిస్తుంది. ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి ఉద్దేశంతో అంటే 2 నాలుకల ధోరణితో ప్రజల మీద ఉండడం అనేది దారుణమైన చర్య కాబట్టి తప్పనిసరి ఈ టైంలోని అసలు వాళ్ళు నిబంధనలు తీసుకున్నారు లేదన్నది పక్కన పెడితే ఓటర్లకు మాత్రం కరోనా అంటేస్తుందని ఒక పక్క నుంచి ఎలక్షన్ రద్దు చేసేటప్పుడు స్కూళ్ళు కూడా పెట్టకుండా ఉండాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకటండి, స్కూల్లోని ఒకటి కరోనాకి కంట్రోల్ చేయాలంటే 3 పద్ధతులు, దాన్ని ఎస్ఎంఎస్ అంటాం. ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషను, మాస్కు, సోషల్ డిస్టెన్స్. పర్టికులర్గా స్కూల్ కానీ పిల్లలకు కానీ పెట్టుంటే
సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ కానీ శానిటైజేషన్ కానీ ఉండడం సాధ్యం కాదు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో నీళ్ళే లేవు. రెండోది ఏంటంటే, మనం ఒక 10 నిమిషాలు కానీ మాస్క్ పెట్టుకుంటే మరలా 10 నిమిషాలు తీస్తే కానీ మనమే ఉండలేని పరిస్థితుల్లో పిల్లలు ఏ విధంగా ఈ మాస్క్ను ధరించగలరు? కాబట్టి తప్పనిసరి ఇది మాస్క్ అనేది పక్కకు పోయింది. రెండోది ఏంటంటే, శానిటైజేషన్ అనేది పూర్తిగా వాటరే లేని పరిస్థితుల్లో శానిటైజేషన్ ఉండే అవకాశం లేదు. పిల్లలకు ఉండే సహజ లక్షణమే. అంతేకాకుండా ఇప్పుడు ఒక ఇంచుమించు ఒక 8 మాసాలు అయిన తర్వాత పిల్లలు స్కూల్ పెట్టిన తర్వాత ఆ సోషల్ డిస్టెన్స్ని తప్పనిసరి మర్చిపోయి క్రమశిక్షణ పక్కన పెట్టి వాళ్ళు వేరే పిల్లలతో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఇది ఈ సోషల్ డిస్టెన్స్ అనేది ఉండదు. కాబట్టి ఈ 3 తీసుకోగల శక్తి నాకు ఉంది అని గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఈ విధంగా అయితే మేము చేస్తాము అని గవర్నమెంట్ ముందుగా డిక్లేర్ చేయాలి. ఏంటంటే ఈ సోషల్ డిస్టెన్స్ ఈ విధంగా చేస్తాను, లేదంటే ఏమైనా అద్దాలు బాక్స్లో పెడతాడా ఒక్కో పిల్లడికి, పెట్టి ఏమైనా పెట్టిస్తారా? ఎందుకంటే స్కూల్కి వచ్చిన పిల్లలు తప్పనిసరి ఆడుకోక తప్పరు, ఒకరికొకరు కలుసుకోక తప్పరు. రెండోది శానిటైజేషన్, మూడోది మాస్క్. ఈ 3 ఇంపార్టెంట్వి పెట్టలేకపోతే స్కూల్కి ఒకవేళ ఇది నిజంగా చెయ్యగలను అని జగన్మోహన్ రెడ్డి ఏదైనా యుద్ధ ప్రాతిపదికగా చేస్తే పెట్టవచ్చు, లేదు అంటే తప్పనిసరి దీన్ని విరమించుకోవలసి ఉంటుంది అనేది నా తాలూకా అభిప్రాయం అండి. రేపటి నుంచి నవంబర్ 2 నుంచి స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ప్రారంభం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా విజృంభణలో దేశం కేసుల నమోదులో మొదటి స్థానంలో ఉంది, రాష్ట్రం కూడా కేసులు పెరగడంలో 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలోని విద్యా సంస్థలు ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడడం అనేది సరైనది కాదు. కాబట్టి దీన్ని పునఃపరిశీలన చేయాలి. అయితే ఉన్న పరిస్థితులు కూడా చూసేటప్పటికీ ఈరోజు యూనివర్సిటీలు కానీ కాలేజీల్లో కానీ చదివే విద్యార్థుల్లో దాదాపు మన రాష్ట్రంలో 50,000 మంది హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న పరిస్థితి ఉంది, గవర్నమెంట్ హాస్టల్స్లో. అలాగే ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఈరోజు స్కూల్స్ కాలేజీల్లో చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకి హాస్టల్స్ ప్రారంభించలేము కరోనా వ్యాధి రీత్యా అని చెప్పి ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు హాస్టల్స్ ప్రారంభించకుండా కాలేజీలు పెడితే ఎలా స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంత గిరిజన ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఎలా కాలేజీలకు వచ్చి చదువుకుంటారు, చదువుకోలేరు. అలాగే ఈరోజు కాలేజీలు పెడితే ఈరోజు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కరోనా విజృంభణకి అది దారితీస్తుంది తప్ప కరోనాను అరికట్టడానికి అయితే దారితీదు. అలాగే వాళ్ళకి కావాల్సిన శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ విద్యా సంస్థల్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవేవి తగు జాగ్రత్తలు ఇవేవి కూడా పాటించకుండా విద్యార్థుల్ని మీ చావు మీరు చావండి చదువుకోవడానికి రండి అని చెప్పి రప్పించడం అనేది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికే మన వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ తరగతులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగానే ఆన్లైన్ తరగతులు ప్రిఫరెన్స్ ఇస్తూ మిగిలిన ఈ ఇంకొంచెం వాయిదా వేయాలి, తరగతి గది బోధనని వాయిదా వేయాలి, వేస్తే మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులందరూ కూడా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, ఈ రీత్యా ట్రాన్స్పోర్ట్లో ఛార్జెస్ పెరిగిపోయి ఆ ఛార్జెస్ని బడ్డీను భరించలేరు వాళ్ళు. దీని ద్వారా విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ పెరిగే సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక పక్క డ్రాప్అవుట్స్ పెరగడానికి అవకాశం ఉంది, ఇంకో పక్క ప్రాణాలతో చెలగాటం ఇది. కాబట్టి వాయిదా వేయడం, ఇంకొద్ది రోజులు వాయిదా వేయడం మంచిదని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఒక పక్క దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి, సెకండ్ పేజ్ విజృంభిస్తున్నాయి, మరలా లాక్డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనేక విశ్లేషకులు చెప్తా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన వైఖరిగా ఉంది. అదేవిధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే కరోనా యొక్క వ్యాప్తి చెందుతుందని సూచిస్తూ మరోవైపు స్కూల్స్ ఏర్పాటు నిర్వహించడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయితే విద్యార్థులకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకుండా కేరళ ప్రభుత్వం వల్లే ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ కంప్యూటర్లు ఇవ్వడం కానీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కానీ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి తప్ప, లేదంటే ఇటువంటి భౌతికంగా క్లాసులు నిర్వహించి విద్యార్థుల్ని చిన్నపిల్లల్ని సైతం కరోనాకి బారిన పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శానిటైజర్లు వాడాలి, లేదంటే మాస్కులు ఉండాలి, లేదంటే 3 ఫేజ్ల వారుగా క్లాసులు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు అలా చెప్తూ ఉంటే మరోవైపు విద్యార్థిని నేరుగా మాకు మేమే స్కూల్కి వస్తున్నాం, తల్లిదండ్రులతో లెటర్ తీసుకురమ్మండం దుర్మార్గం. ఒకవేళ విద్యార్థి స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కరోనా సోకితే పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం మేము తీసుకోవట్లేదు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులది, విద్యార్థులది అని వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంది.
అందుచేతనే వాళ్ళ చేత లెటర్లు తీసుకురమ్మని రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ నుంచి చెప్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అకాడమిక్ ఇయర్ని రద్దు చేయడం కానీ, లేదంటే సరైన పటిష్టంగా రక్షణ చర్యలు తీసుకొని ప్రారంభించాలని, లేదంటే ఆన్లైన్ తరగతులకి ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా రెండో విడత విజృంభణ హెచ్చరికలు, రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వ చర్యలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.